హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా మరో ఇద్దరు స్నేహితులకు కూడా సహకరించమని ఒత్తిడి చేసిన యువకుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ వారిలో ప్రముఖుల కుమారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు బడా వ్యాపారవేత్తల కొడుకులకు ఈ ఘటనతో సంబంధం ఉందన్న వార్తలు వస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పేట్ బషీర్బాద్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో బ్యూటీ పార్లర్ నడిపించే యువతి కొంతకాలంగా కొంపల్లికి చెందిన ప్రీతం రెడ్డితో చనువుగా ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరిగింది. ఈ నెల 6న ప్రీతం రెడ్డి తన ఇంటికి యువతిని రప్పించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిచి వీరికి కూడా సహకరించమని యువతిపై ఒత్తిడి చేశాడు. దీంతో సదరు యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రీతం రెడ్డితో పాటు అరవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ శివార్లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి, ఒక ఎమ్మెల్సీ కొడుకు అలాగే బడా వ్యాపారవేత్తల కొడుకులు ఇందులో ఉన్నారు అని చెప్తున్నారు, వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? ఆ అమ్మాయి ఎలాంటి సమాచారం అందించింది వాళ్ళకి సంబంధించి? బంజారా హిల్స్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తున్న యువతిని ప్రీతం రెడ్డి అనే వ్యాపారవేత్తకు సంబంధించిన కొడుకు ఇతను అమ్మాయిని ట్రాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత 6వ తేదీన ఈ నెల 6వ తేదీన అమ్మాయిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక విల్లాస్లోకి తీసుకొని రావడం జరిగింది. అది పామ్ మెడోస్ అనే ఒక విల్లాస్ ఉన్నాయి. ఆ విల్లాస్ దగ్గరికి ఆమెని తీసుకొని వచ్చాడు. ఆమె పైన లైంగిక దాడి కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కుమారుడుగా చెప్తున్న సన్నిహిత రెడ్డి అనే వ్యక్తితో పాటు మరొక అతని స్నేహితుడు అరవారెడ్డి వీళ్ళిద్దరిని కూడా విల్లాస్కి రప్పించాడు. వాళ్ళిద్దరితోటి కూడా ఆ అమ్మాయి చనువుగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆ అమ్మాయిని బెదిరించడం జరిగింది. ఈ క్రమంలో అమ్మాయి వాళ్ళ చెర నుండి తప్పించుకొని వచ్చి నేరుగా పేట్ బషీర్బాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తనపై లైంగిక దాడి చేయడంతో పాటు సామూహిక అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించారంటూ కూడా పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత ప్రీతం రెడ్డిని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగిలిన ఎమ్మెల్సీ కుమారుడు సన్నిహిత రెడ్డితో పాటు అతని స్నేహితుడు అరవారెడ్డి వీళ్ళిద్దరు మాత్రం పరారీలో ఉన్నారు అనేది ప్రస్తుతం చెప్తున్నారు. ఈ పామ్ మెడోస్కి సంబంధించిన విల్లా కూడా ఎమ్మెల్సీకి సంబంధించిన విల్లాగానే చెప్తున్నారు. ఆ అదే విల్లాలో ఇతను అత్యాచార యత్నానికి పాల్పడ్డారు అనేది కూడా పోలీసులు విచారణలో తెలుపుతున్నారు. ప్రస్తుతం షీటీమ్స్కు సంబంధించిన ఏసీపీ ఉషారాణితో పాటు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రీతం రెడ్డిని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగిలిన ఇద్దరు ప్రహరీలో ఉన్నారని చెప్తున్నారు. ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటామనేది పోలీసులు చెప్తున్న అంశం. మరికొద్దిసేపట్లో ప్రీతం రెడ్డి మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. అసలు జరిగిన ఉదాంతం పైన పోలీసులు కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పోలీసులు అందరూ కూడా పామ్ మెడోస్తో పాటు అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు కూడా చేయడం జరిగింది. ఆమెకు వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ప్రతిభ.